రెజ్లర్లు వినేష్ ఫగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్లో చేరారు. రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు. హర్యానా ఎన్నికల సమయంలో వినేష్ పునియా కాంగ్రెస్లో చేరటం కీలక పరిణామమన్నారు రాహుల్ గాంధీ. వచ్చే నెల అక్టోబర్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కాంగ్రెస్ బుధవారం కాంగ్రెస్ ఎన్నికల సంఘ సమావేశమైంది. ఈ సమావేశంలో వినేష్ ఫగట్ను కాంగ్రెస్ తరపున హర్యానాలోని 3 అసెంబ్లీ స్థానాల్లో దేనికైనా పోటీ చేయడానికి కాంగ్రెస్ ఆఫర్ చేసింది. చర్కీ దాద్రి, బద్దా, జులానా నియోజకవర్గాల నుంచి దేనికైనా పోటీ చేసేందుకు వినేష్ ఫగట్కు ఆఫర్ ఇచ్చారు. చర్కీ దాద్రి వినేష్ ఫగట్ సొంత జిల్లా, ఆమె సొంత గ్రామం బలాలి. బద్దాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇక ఆమె అత్తామామల ఇల్లు జులానాలో ఉంది. దీంతో కాంగ్రెస్ ఈ 3 నియోజకవర్గాల నుంచి వినేష్ ఫగట్కు పోటీ చేయాలని కోరారు. మరోవైపు బజరంగ్ పునియా కూడా కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. బహదూర్గర్ లేదా భివానీ నుంచి రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ 2 స్థానాలు జాట్ల ప్రాబల్యం ప్రాంతాలు. అయితే బద్లీ, జజ్జర్లోని సోనిపట్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని బజరంగ్ పునియా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ 2 స్థానాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు. బద్లీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కులదీప్ వత్స్ హర్యానా కాంగ్రెస్ ప్రముఖులలో ఒకరు. దీంతో ఆయన టికెట్ రద్దు చేయడం కాంగ్రెస్కు ఇష్టం లేదు. సోనిపల్లోని ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పర్వన్ ఓ కేసులో జైల్లో ఉన్నారు. ఆ స్థానం నుంచి అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.